చాలా మంది వరప్రసాద్ అని పేర్లు ఉంటాయి. వరప్రసాద్ కానీ, దుర్గా ప్రసాద్ కానీ, శివప్రసాద్ కానీ, ఈ ప్రసాద్తో పాటుగా ఏ పేరున్నా కూడా వాళ్ళకి డబ్బుల పరంగా కానీ, చేసే వృత్తి పరంగా కానీ ప్రతి దాంట్లో మీరు ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. అనుకున్నవి అంత ఈజీగా వర్కౌట్ కావు, ఎందుకంటే ఆ ప్రసాద్లో శాడ్ ఉంది, అదేవిధంగా వరప్రసాద్లో వార్ ఉంది, దుర్గా ప్రసాద్లో టోటల్ నెంబర్ 21 రివర్స్ నెంబర్ ఉంది, శివప్రసాద్లో కూడా 21 రివర్స్ నెంబరే ఉంది. ఎవరినన్నా చూడండి, మాక్సిమం వాళ్ళు గట్టిగా ఎంతంత ప్రయత్నాలు చేసినా వాళ్ళ జీవితంలో పెద్దగా ముందుకు వెళ్ళలేరు. అనుకున్నవి జరగవు, డిలే అవుతూ ఉంటాయి. ఒక సక్సెస్ కన్నా ఫెయిల్యూర్ ఎక్కువగా ఫేస్ చేసే అవకాశాలు ఎక్కువ మంది చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక మనిషి యొక్క సక్సెస్ కానీ ఒక మనిషి యొక్క జీవితం కానీ ఆధారపడే రెండు విషయాల మీద, మీ జన్మ జాతకం మీద, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించినటువంటి పేరు మీద. సో ఈ రెండు బాగుంటే మీరు లైఫ్లో ఏదన్నా సాధిస్తారు, అందులో ఎలాంటి సందేహం అయితే లేదు. మాక్సిమం గవర్నమెంట్ జాబ్స్లో ఉండేది 3, 12, 21, 30 పుట్టిన వాళ్ళు. గవర్నమెంట్ జాబ్ ఉంటుంది, అయినా అప్పుల్లో ఉన్నారు, లేదా సొంత ఇల్లు లేకుండా ఉన్నారు, లేకపోతే డబ్బులు ఇచ్చినప్పుడు తిరిగి రావట్లేదు అంటే ఖచ్చితంగా వాళ్ళ పేర్లో ఉన్న నెంబర్లో 13, 16, 18 మూడు నెంబర్లు ఖచ్చితంగా ఉంటాయి. డేట్ ఆఫ్ బర్త్ వల్ల జాబ్ వచ్చింది, డేట్ ఆఫ్ బర్త్ వల్ల ప్రభుత్వ ఉద్యోగస్తులు అయ్యావు, కానీ ఆ యొక్క ఉద్యోగం కానీ ఆ జీవితం కానీ నిలబడేది నీ పేరు వల్ల, నువ్వు పెట్టే సంతకం వల్ల. మరి ఆ పేరులో సంతకంలో సంఖ్యాబలం లోపిస్తే నువ్వు ఏమి సంపాదించినా నిలబడదు, నువ్వు ఎప్పుడు అప్పులో ఉండే అవకాశం, డౌన్ఫాల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నీ పేరు కొద్దిపాటి మార్పులు చేసుకోగలిగితే జీవితంలో అద్భుతాలు చూడొచ్చు. మూడో నెంబర్లో పుట్టినవాళ్ళు చాలామంది సాయిబాబా పేరుని యాడ్ చేసుకుంటారండి. నేను కూడా సాయిబాబా భక్తుడిని, నాకు చాలా నమ్మకం. కానీ సాయి అని పేరు పెట్టుకున్న వాళ్ళు దాదాపుగా 100 మందిలో 99 మంది జీరో లైఫ్ అండి, జీరో లైఫ్. ఒకసారి చూపిస్తాను చూడండి, న్యూమరాలజీలో 3 నెంబర్కి 5 నెంబర్కి పడదండి, అంటే శత్రు సంఖ్యలు. ఎస్ఏఐ, ఎస్ అంటే 3, ఏ అంటే 1, ఐ అంటే 1, 3, 4, 5 అయింది, అంటే 3 అక్షరాలకి 5వ నెంబర్ పడదు. ఏ సాయి కూడా హ్యాపీగా ఉండడు. రాసిస్తాను కావాలంటే, కొన్ని లక్షల మందికి నేను కరెక్షన్స్ ఇచ్చానండి. అద్భుతమైన సక్సెస్ చూస్తున్నాను ఇప్పుడు సాయిలో, ఎందుకంటే సాయి పేరులో ఉండి సాయిని పిలిపించుకుంటే ఖచ్చితంగా పేరు సరిచేసుకోవాలి, అందులో సందేహం అయితే లేదండి. మీరు ఎవరినన్నా ఏ సాయినన్నా చూసుకోండి కావాలంటే, ఛాలెంజ్ చేస్తా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు విపరీతంగా. 9, 18, 27 తరగతి పుట్టిన వ్యక్తులకి కోపం ఎక్కువ, స్పీడ్గా డెసిషన్స్ తీసుకుంటారు, కానీ వీళ్ళు రియల్ ఎస్టేట్లో అద్భుతంగా రాణిస్తారు. కానీ వీళ్ళ పేరులో 6 నెంబర్ ఉండాలి, అంటే లక్ష్మీదేవి సంఖ్య, 6 అంటే శుక్రుడు అనమాట. అలా ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్లో 1 లక్ష వస్తుంది అనుకుంటే 10 లక్షలు రావచ్చు, 10 కోట్లు కూడా రావచ్చు. ఆ స్థాయి 9 నెంబర్ అనుకుంటుంది, నెంబర్ 1 పొజిషన్ 9కి. అందుకనే ఆర్టీఓ ఆఫీసులో వెహికల్కి 9, 99, 99 అంటే లక్షలు కట్టాలి, ఊరికి ఇవ్వరు. గమనించండి, ఒక సంఖ్య, ఒక నెంబర్ కనుక లక్ అయితే నీ లైఫ్ మొత్తం ఫేట్ మొత్తం మార్చేస్తుంది. మరి అలాంటి నెంబర్ నువ్వు ఏది మెయింటైన్ చేస్తున్నావు తెలుసుకుని ముందుకెళ్తే సక్సెస్ నీ చేతుల్లో ఉంటుంది. ఎవరి పేరులో అయితే వాళ్ళ పుట్టిన తేదీ నెంబరు, అంటే మీరు 5వ తారీఖు పుట్టారు, మీ పేరు 32లోను, 23లోను, లేదా 41లోను, లేదా 50 నెంబర్లో పేరు ఉండి, అదేవిధంగా మీరు 7వ తారీఖు పుట్టి ఉంటే 34లోను, 43లోను, 1వ నెంబర్లో పుట్టి ఉంటే 1, 10, 19 తారీఖు కనుక పుట్టి ఉంటే, మీ పేరులో 37లోను, 46, 55లో పుట్టి నెంబర్ కనుక మీ పేరులో ఉండి, మీరు స్వాతి నక్షత్రంలో పుట్టి ఉన్నా, ఆరుద్ర నక్షత్రంలో పుట్టి ఉన్నా, పునర్వసు నక్షత్రంలో పుట్టి ఉన్నా, అపరకు పేరులు అవ్వడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ నెంబరు మీ పేరులో ఉండాలి. అలా ఉండగలిగితే చాలు, జీవితంలో మీరు అనుకున్నది అనుకున్నట్టుగా సాధిస్తారు, అందులో ఎలాంటి సందేహం అయితే లేదండి. ఎవరైతే 8, 17, 26 తరగతి పుట్టి ఉంటారో వీళ్ళు తరాలు తిన్నా తరగని ఆస్తిపరులై లైఫ్లో అద్భుతాలు సాధించే అవకాశం ఉంటుంది. పేరులో గనక సక్రమమైనటువంటి సంఖ్యాబలం ఉంటే చాలు. మామూలుగా రోడ్డు మీద పడే చెత్త కూడా విలువ ఉంటుంది, అలాంటప్పుడు అక్షరానికి విలువ ఉంటుందా లేదా దాన్ని ఒకసారి తెలుసుకుని, ఆ అక్షరంలో ఉన్నటువంటి టోటల్ పేరు నెంబర్ గనక మీ పుట్టిన తేదీ లేదా డేటు మంత్రికి చేసిన డిస్ట్రిక్ట్ నెంబరు, ఒకవేళ 8వ నెంబర్ పుట్టిన వ్యక్తులకు 8 రాకూడదు, 5లో కానీ 6లో కానీ పేరు ఉండాలి. అప్పుడే ఆ వ్యక్తి ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని చూస్తాడు, సక్సెస్ఫుల్ పర్సన్ అవుతాడు. ఎందుకంటే 8 పుట్టడం అనేది ఒక అదృష్టం, కానీ 8 పుట్టిన వ్యక్తులకి లైఫ్ లేట్గా సెటిల్ అవుతారు అన్నమాట, అది ఇంపార్టెంట్. ఎవరైతే 1,
పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది పుట్టి ఉండి డేటు నెల సంవత్సరం కలిపి వచ్చేటువంటి నెంబరు మూడో నెంబర్ ఉందనుకోండి, తప్పకుండా వీళ్ళకి గవర్నమెంట్ జాబ్ వస్తుంది, లేదా కాంట్రాక్ట్ బిజినెస్ కానీ లేదా లేకపోతే పొలిటికల్గా కానీ బ్రహ్మాండంగా సక్సెస్ అవ్వచ్చు. మీరు డబ్బు వెంట మీరు పరిగెత్తడం కాదు, మీ వెంట డబ్బు పరిగెత్తేటువంటి జీవితం మీది. బేసిక్గా బై బర్త్ మీ జాతకం అలా ఉంటుంది, 1-3 కాంబినేషన్ పుడితే. కానీ మీరు ప్రాబ్లంలో ఉన్నారనుకుంటే ఒకసారి మీ పేరులో ఉన్నటువంటి వవల్స్ కానీ కన్సోనెంట్స్ కానీ 12, 13, 16, 18, 21, 31 ఈ 6 డిజిట్స్లో ఏ ఒక్కటి లేకుండా ఉన్నా కూడా చాలు, మీరు రెక్టిఫై అయిపోయినట్టే. అద్భుతంగా మీరు సక్సెస్ 200% చూస్తారు, అందులో ఎలాంటి సందేహం అయితే లేదు. కరెక్ట్గా ఫాలో అవ్వగలిగితే చాలు, నేను చెప్పిన ప్రకాశం చెప్పినట్టుగా ఫాలో చేయండి. 200% లైఫ్లో మీరు ఏ పని చేసినా మీకు ఆటోమేటిక్గా ఒక రూట్ అయితే ఖచ్చితంగా వస్తుంది, తద్వారా సక్సెస్ తప్పకుండా అవ్వచ్చు. 1-3 అంటే సూర్య భగవానుడు గురువు. గోచార ప్రకారం కుజస్తంభన అని ఉంటుందన్నమాట, అంటే కుజుడు స్తంభన ఒకే ప్లేస్లో ఉంటాడు. దీని యొక్క ఇంపాక్ట్ అనేది ఒక 4 రాశుల వాళ్ళకి ఒక మంచి లైమ్ రేట్లోకి వెళ్ళడానికి, డబ్బులు బాగా సంపాదించడానికి, ఉద్యోగం రావడానికి, లేదా ఒక గవర్నమెంట్ కాంట్రాక్ట్ మీరు పొందడానికి, అంతేకాదండి ఆయిల్ వ్యాపారం, పెట్రోలియం, సర్వీస్ ఓరియంటెడ్ సంబంధించిన పర్సన్స్కి మంచి లైమ్ రేట్ రాబోతుంది, డబ్బు బాగా సంపాదిస్తారు, కుటుంబంలో మంచి ఎదుగుదల ఉంటుంది. సో ఆ రాసులు ఎవరు అంటే కుజస్తంభన వల్ల ఉపయోగం పొందేటువంటి రాసులు ముఖ్యంగా మేషరాశి, కర్కాటక రాశి, ధనస్సు రాశి, కుంభరాశులకి బాగా కలిసి వచ్చే అంశం. ఎవరి వల్ల? కుజస్తంభన వల్ల. మీరు పక్కాగా కోటీశ్వరుడన్నా అవ్వచ్చు, లేదా లక్షాధికారన్నా అవ్వచ్చు. ఇప్పుడు ప్రజెంట్ అప్పుల్లో ఉన్నా కూడా ఆ యొక్క స్థాయికి మీరు తప్పకుండా వస్తారు, అందులో సందేహం అయితే. 2, 11, 20, 29 తారీఖు పుట్టుంటారో వీళ్ళకి మంచి తెలివితేటలు, అదేవిధంగా మంచి మనస్తత్వం ఉంటుంది, ఎదుటి వ్యక్తికి సహాయం చేసే గుణం ఎక్కువగా ఉంటుంది. కానీ అది వీళ్ళకి చేతకాంతనం అయిపోతుంది, ఎందుకంటే వీళ్ళు ఎవరికైనా డబ్బులు ఇస్తే తిరిగి రాదు, తీసుకుంటే తిరిగి ఇవ్వలేని సిచ్యువేషన్స్ ఎదురవుతాయి. అంతేకాదు వీళ్ళకి బై జన్మతహా కూడా రిలేషన్షిప్లో ఫెయిల్యూర్స్ ఉంటాయి. అంతేకాదు రెండో నెంబర్లో పుట్టిన వ్యక్తులకి పి లెటర్తో కానీ, టీ కానీ, డి కానీ, ఎం కానీ, ఎస్లో కానీ ఈ యొక్క 5 అక్షరాలతో కనుక పేరుంటే మాత్రం దయచేసి మీకు 2 వివాహాలు జరగడం కానీ, అప్పుల్లోనే ఎప్పుడు ఉండడం కానీ, జాబ్ కానీ 1 మార్క్ 2 మార్క్స్తో పోవడం కానీ, జాబ్లో స్టాండర్డ్ లేకుండా ఉండడం కానీ ఖచ్చితంగా జరిగి తీరుతుంది. దీనికి ఇమీడియట్గా మీరు నేమ్ కరెక్షన్ తీసుకుని సిగ్నేచరాలజీ ఎలా ఉంటుందో దాన్ని మెయింటైన్ చేయగలిగితే విత్ ఇన్ డేస్లో మీరు మార్పులు చూడవచ్చు, అద్భుతమైనటువంటి జీవితాన్ని మీరు తప్పకుండా పొందొచ్చు. ఒక న్యూమరాలజీ 2, 11, 20, 29 తారీఖు పుట్టుంటారో వీళ్ళకి మంచి తెలివితేటలు, అదేవిధంగా మంచి మనస్తత్వం ఉంటుంది, ఎదుటి వ్యక్తికి సహాయం చేసే గుణం ఎక్కువగా ఉంటుంది. కానీ అది వీళ్ళకి చేతకాంతనం అయిపోతుంది, ఎందుకంటే వీళ్ళు ఎవరికైనా డబ్బులు ఇస్తే తిరిగి రాదు, తీసుకుంటే తిరిగి ఇవ్వలేని సిచ్యువేషన్స్ ఎదురవుతాయి. అంతేకాదు వీళ్ళకి బై జన్మతహా కూడా రిలేషన్షిప్లో ఫెయిల్యూర్స్ ఉంటాయి. అంతేకాదు రెండో నెంబర్లో పుట్టిన వ్యక్తులకి పి లెటర్తో కానీ, టీ కానీ, డి కానీ, ఎం కానీ, ఎస్లో కానీ ఈ యొక్క 5 అక్షరాలతో కనుక పేరుంటే మాత్రం దయచేసి మీకు 2 వివాహాలు జరగడం కానీ, అప్పుల్లోనే ఎప్పుడు ఉండడం కానీ, జాబ్ కానీ 1 మార్క్ 2 మార్క్స్తో పోవడం కానీ, జాబ్లో స్టాండర్డ్ లేకుండా ఉండడం కానీ ఖచ్చితంగా జరిగి తీరుతుంది. దీనికి ఇమీడియట్గా మీరు నేమ్ కరెక్షన్ తీసుకుని సిగ్నేచరాలజీ ఎలా ఉంటుందో దాన్ని మెయింటైన్ చేయగలిగితే విత్ ఇన్ డేస్లో మీరు మార్పులు చూడవచ్చు, అద్భుతమైనటువంటి జీవితాన్ని మీరు తప్పకుండా పొందొచ్చు. ఒక న్యూమరాలజీ